ఎక్కువగా కరోనాతో ఏమైపోతామో, మా ఆక్సిజన్ అనే ఇబ్బంది పడిపోతామేమో అని చెప్పి ఎక్కువ భయాందోళనకు గురైతే చాలామంది ప్రాణమిది తెచ్చుకుంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ నడుస్తూ ఉంది. దాదాపుగా 100 మంది అడ్మిట్ అయ్యారు, ఇప్పటికీ 70 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు మంచిగా నయమైపోయి. ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతూ నేను కార్పొరేట్ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాను, చాలా అధైర్యంగా ఉన్నాను నేను, ఏది నా ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం నియమించినటువంటి డాక్టర్లు మాకు ధైర్యం చెప్పి బాగా ట్రీట్మెంట్ చేయడంతో ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాము అని చెప్పినటువంటి మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏది పడితే అది వీడియోలు పెట్టడము, ఏది పడితే అది ఒకరిని తిట్టడము అన్నటువంటిది ఇప్పుడు చాలామందికి ప్రధాన అంశంగా ఉంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, చేసే మీ బాధ్యతగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ముందుకు రండి. లేదా జరుగుతున్నది ఏం జరుగుతోంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోండి. రెమిడివైజర్ ఇంజెక్షన్స్ బ్లాక్ మార్కెట్కి తరలించకపోకుండా పేదవారికి అందరికీ అందేటట్టు అవసరమైనటువంటి పేషెంట్కి అందే విధంగా గట్టి చర్యలు చేపట్టి విజిలెన్స్ స్ట్రిక్ట్గా చేసినటువంటి మాట వాస్తవం కాదా? రెండో అంశము, ఎక్కడ లేని విధంగా దాదాపుగా 1000 మందికి వచ్చినా మేము ఇంట్లో ఉంటామంటే కూడా ఇంట్లో టెలిమెడిసిన్ ఇస్తూ వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ విత్ ప్రాపర్ జింక్తో సహా ఫీవర్ ట్యాబ్లెట్స్ కోర్స్ మాదిరి ఇచ్చి 10-15 డేస్ కోర్స్ ఏ రకంగా తీసుకుంటే నయమవుతుందని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్ ట్యాబ్లెట్స్ పెట్టి ఇంటికి చేర్పించి అడిషనల్గా 100 స్టాక్ పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం, ఇది నిజంగా మీరు చేసినటువంటిది కరెక్టా? ఇంకా మీరు మాట్లాడతారు వ్యాక్సినేషన్లో వైఫల్యం చెందింది ప్రభుత్వం, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి కావాలి, అమ్మఒడి మాకేం వద్దు, మాకు వ్యాక్సినేషన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అమ్మఒడి ఇచ్చినాం, ఆసరా ఇచ్చినాం, చేయుతి ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చాం, విద్యా దీవెన విద్యా వసతితో పాటు దీంతో పాటే మొదటి ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వం వ్యాక్సినేషన్కు ఖర్చు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చేది కాకుండా అడిషనల్ 1300 కోట్లు ఆల్రెడీ పే చేయడమే కాకుండా 1600 కోట్లు రెడీగా ఉంది, మేము ఎక్కడ ఇవ్వమంటే అక్కడ ఇస్తాం, మాకు వ్యాక్సినేషన్ ఇవ్వండి అని అడుగుతుంటే డైరెక్ట్గా కంపెనీలకు ఫోన్ చేస్తే కంపెనీ నుంచి లెటర్లు వస్తున్నాయి. భారత్ బయోటెక్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క బంధువుది, సిరమ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మేము ఇక్కడ రాజకీయాలు ఏది మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒకటి ఆలోచించండి, వాళ్ళతో రికమెండ్ చేసి మీరు ఇప్పించండి, మీరు చెప్పించండి, మేము డబ్బులు డిపాజిట్ చేస్తామని చెప్పి నేను ఒక మంత్రి గారు సవాల్ కూడా చేశారు, కానీ మీరు వినరు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజుకి 10 లక్షల నుంచి 15 లక్షలు వ్యాక్సినేషన్ ఇచ్చే వేసేటువంటి నెట్వర్క్ ఉంది అని చెప్తున్నా కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ మీరు తెప్పియండి, ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకునింది, వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం మనం తీసుకోవాలి. మేము డబ్బులు ఎంతైనా పే చేస్తామంటే కూడా వాళ్ళ నుంచి ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఒక చిన్న నగరమైనటువంటి రాయచూట్లో ఇక్కడ గౌరవ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎంతో పక్కకు పనిచేసి ఇక్కడ నియమించినటువంటి డాక్టర్లు ప్రాణాలకు తెగించి వాళ్ళు ఇక్కడ ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు నాతో పాటు స్వయంగా వాళ్ళు ప్రతి పేషెంట్ దగ్గరికి వచ్చారు, ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళాం, ప్రతి రూమ్కి వెళ్ళాం, ప్రతి పేషెంట్తో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాకు బ్రహ్మాండంగా వైద్యం అందిస్తోంది. ఆక్సిజన్ తక్కువ, ఆక్సిజన్ ఎట్లస్ పెట్టి మాకు ఆక్సిజన్ కూడా ఇక్కడ పెట్టారు కోవిడ్ కేర్ సెంటర్లో. ఎక్కడ కూడా మాకు ఈ రకంగా చూసుకోలేదు. బ్రహ్మాండమైనటువంటి భోజన వసతి కూడా కల్పించారు, టయానికి మంచి భోజనం ఇస్తున్నారు, విత్ నాన్ వెజిటేరియన్తో కూడా మాకు పెడుతున్నారు, ఎగ్గుతో సహా ఇస్తున్నారు, ఒక్క రూపాయి డబ్బు టచ్ చేయకుండా మాకు సేవలు చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళు చెప్పినప్పుడు ప్రతి రూమ్లలో ఇంతకన్నా ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆక్సిజన్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్కి తీసుకున్నది. మా రాష్ట్రానికి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వండి అని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రి గారు పదే ప్రధానమంత్రిని కోరుతున్నారు, కానీ మేము ఇచ్చేది ఇంతే అన్నటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా ప్రతి ఒక్క చోట మాట్లాడి, చిన్న చిన్న కంపెనీస్తో కూడా మాట్లాడి ఆక్సిజన్ షార్టేజ్ రాకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ప్రభుత్వం మీకు తెలియంది కాదు. ఈరోజు రాయచూట్ అంటే చిన్న పట్టణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ అందరూ ఇళ్ళకి తీసుకుపోయినా ప్రతి సిలిండర్ను ప్రొక్యూర్ చేసుకుని ఎక్కడ ఫిల్అప్ చేసుకుని స్టాక్ పెట్టుకున్నాం అమరావతి హాస్పిటల్లో, కోవిడ్ కేర్ సెంటర్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. ముందస్తుగా ఆలోచన చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కటి మానవత్వంతో చేయాలన్నటువంటిది మా ఆలోచన, రాజకీయం చేయాలన్నటువంటిది మీ దుర్మార్గపు ఆలోచన, దయగురించి మానుకోండి. ఇటువంటి వాళ్ళని చూసైనా మీరు కనికరించండి. వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఎటువంటివి అనేది ఒకసారి నెక్స్ట్ జనరేషన్ కూడా ఆలోచన చేయాలి. వీళ్ళేం బయట సర్వీస్ చేస్తే లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి వాళ్ళకు, కానీ కూడా మేము ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, వచ్చిన ప్రతి పేషెంట్ మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు. నిజంగా మీకు అందరికీ కూడా నేను చేతులెత్తి కృతజ్ఞత తెలియజేస్తున్నా ప్రభుత్వం తరఫున. మీరు చేసే సర్వీస్ వీ నెవర్ ఫర్గెట్. మీరు మంచి చేద్దాం, ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా మనకు అనవసరం,
మన సర్వీస్ మోటివ్లో మనం ఉందాం, మనకి ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి పేషెంట్ని సొంత మనిషిగా ట్రీట్ చేద్దాం, క్రిటికల్ అయినప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచన చేద్దాం. ఎందుకంటే చిన్న పేదవారు చిన్నవారు ఎక్కడికైనా పోవాలంటే ఏ హాస్పిటల్కి పోవాలనుకున్నా కూడా వాళ్ళకి వైద్య సౌకర్యాలు లేవు, పోయినా కూడా ఎవరు అడ్మిట్ చేసుకోవట్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కడపకపోతే రోడ్లపైన వదిలేసి వెళ్ళిపోతాను అంబులెన్స్లు. ఈ పరిస్థితి నుంచి మనం భరోసా కల్పిద్దాం. ఎవరు కరోనా పాజిటివ్ వచ్చినా ఇళ్లలో సౌకర్యాలు లేకపోయి ఐసోలేషన్లో మేము ఉండలేము, మాకు ఫుడ్ వసతి కల్పించినట్టు మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్ని వందల మందికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా కమిషనర్ గారు చెప్తారు 500 బెడ్ వరకు తీసుకెళ్ళగలుగుతాం దీన్ని మేమంతా అని చెప్పి మేమందరం టీం వర్క్ చేస్తాం. మనిషి ప్రతి ఒక్క మనిషికి మంచి జరిగే విధంగా ధైర్యంగా చేస్తాం. మాకు ఎటువంటి బేసిసాలు లేవు, ఎటువంటి రాజకీయాలు ఇంట్రెస్ట్ కంటే కూడా ప్రస్తుతం ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ మానవులను భయపడించేటువంటి ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు మేమందరం ఒకటై మా సొంత ఇదిగా పనిచేసి మంచి పేరు తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టని దిగజారుస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏం గతంలో ఇటలీ ఫేస్ చేయలేదా అంతకన్నా కష్టాలు. ఈ కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుందాం. మైనస్లు నెగిటివ్ థింకింగ్స్కి వెళ్ళకండి, మంచి ఆలోచన చేద్దాం. అదే నేను చెప్తున్నాను, చాలామంది చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, పేషెంట్స్ మనోధైర్యం ఉంటే కన్నా 80% అదే క్యూర్ అవుతుంది అండి. మనోధైర్యం నింపుదాం. ఏమీ కాదు, మనోధైర్యంగా ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ వస్తుంది, తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్కి సంబంధించి పీపీ కిట్స్ ఇంకా కొన్ని అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఇప్పుడైనా కలెక్టర్ గారితో మాట్లాడుతాను, అవన్నీ కొరత లేకుండా చూస్తాను. మీరు మాత్రం ఇదే రకంగా మంచి పేరుతో మంచి సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.